భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మరి మల్లారెడ్డి అధ్యక్షతన గ్రామ పంచాయతీలో జరుగుతున్న వరుస దొంగతనాలపై నివారణ చర్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అశ్వాపురం ఎస్ఐ జితేందర్ మాట్లాడుతూ గ్రామంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని కొంతమంది యువకులు అక్రమ సంపాదనకు ఈజీ మనీకి అలవాటై ప్రజలను ఇబ్బంది పెడుతూ దొంగతనాలు చేస్తున్నారని ఇకనైనా ఇటువంటి నేరచరిత పనులు మానుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని పోలీసులకు ప్రజలు సహకరించాలని గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని గ్రామంలో రోజు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్ కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు. లొకేషన్ ద్వారా మన హైదరాబాద్ తీసుకొచ్చి సార్పాక్ హ్యాండ్ ఓవర్ చేశారు. అదొకటి కెమెరా మన ఈ డివైస్ ఉపయోగం. రెండోది ఏంటంటే గతంలో మన మండల పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముసలమ్మ మీద గ్యాస్ ఉండ పోసే క్రమంలో ఈ ఆన్లైన్ కెమెరాకి వాళ్ళ పాప విజయవాడ ఉంటాయి. ఆ పాప చూసి డాడీకి ఫోన్ చేస్తాయి. నానమ్మతో నేను నిలబెట్టుకుంటారు, డాడీ అర్జెంట్గా పోవాలంటే ఈరోజు వచ్చే వరకులు అంతా మీకు తెలిసింది, పేపర్లు వచ్చింది. జస్ట్ అది ఇన్సిడెంట్స్ మిస్ అయింది ఎట్లా అంటే ఆన్లైన్ కెమెరాతో వాళ్ళు అక్కడ పాప విజయవాడ ఉండి చూసింది. చూసి ఇక్కడ కమ్యూనికేషన్ చేసింది, వీళ్ళు రష్ మన రానిచ్చారు, ఈలోపు అని పట్టుకున్నారు, లైవ్గా అంత రిమాండ్ చేసినాం. అది అయిపోయింది. జస్ట్ ఒక కెమెరాతోటి మనకు అంత ఉపయోగం ఉంటుంది. ఇంట్లో పెట్టుకునే కెమెరా, మా ఇంట్లో కూడా కెమెరా ఉంటుంది, ఆ తలుపు కూడా కెమెరా ఉంటుంది. బాబు ఆడుకుంటాడు, ఏడ దిగుతాడు, ఏడు వస్తా అంటాడు, మొత్తం ఆయన కెమెరా ఎందుకైనా మంచిదని మొత్తం అట్లా పెట్టుకున్నాం. 10,000 అయినాయి, మంచిగా పెట్టుకున్నాం. మనకు సేఫ్టీగా పిల్లాడు ఏడు ఆడకుండా ఉంటుంది అన్నట్టు అదొక ధైర్యం తోటి మనం. తర్వాత నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. మేము ఆల్రెడీ ఇక్కడ పోయే కబుర్లో మాకు ఇంటిమేషన్ వచ్చింది, మేము రష్మన్ రానే వచ్చినాం, కానీ ఆ 2-వీలర్ మీద వెళ్ళిపోయింది అన్నట్టు మనకు తెలిసింది. దాన్ని కూడా అతి త్వరలో ట్రేస్ చేస్తాం. ఒక 15 డేస్లో దాన్ని ఆల్రెడీ ఇంటిమేషన్ చేసాం అశ్వరావు.